సార్ మీరు రావడం. ఈయన చంద్రబోస్ గారి అవార్డు వచ్చిన సందర్భంగా ఇది గోల్డెన్ గ్లోబ్ అవార్డులో తను కూడా భాగస్వామి అవ్వటం అన్నది మనందరం నిజంగా అభినందించాల్సిన విషయం, గర్వపడాల్సిన విషయం. అంటే ఒక తెలుగు సాంగ్కి ఇంతవరకు నాకు తెలిసి భారతదేశంలో కాదు ఒక ఏషియాలో కూడా ఈ అవార్డు ఇంతవరకు ఎవరికి రాలేదు. అలాంటి అవార్డు మన తెలుగు సినిమాకి ఆర్ఆర్ సంబంధించి కీరవాణి గారికి ముఖ్యంగా, ఆ తర్వాత అందరూ భాగస్వాములైనటువంటి చంద్రబోస్ గారికి, ఆ సింగర్స్ వీళ్ళందరికీ కూడా ఈ అవార్డు దక్కడం అన్నది చాలా సంతోషం. అందులో చాలా సరస్వతి పుత్రుడు, ఇంత గొప్ప సరస్వతి సంపద ఉన్నటువంటి మా చంద్రబోస్కు రావడం అన్నది చాలా గర్వకారణం. దీనికి మనస్ఫూర్తిగా యావన్ మంది తెలుగు వాళ్ళ తరపున నేను మీకు నా అభినందనలు తెలియజేస్తున్నాను చంద్రబోస్. చాలా 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 ఒక నిమిషం ఈ సందర్భంగా చిరంజీవి గారి చేతుల మీదుగా చిరు సత్కారం చంద్రబోస్ గారి. రవితేజ గారిని కూడా వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బాబీ గారు, నవీన్ గారు అండ్ రవి గారులని కూడా వేదిక పైన రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హార్టీ కంగ్రాచులేషన్స్ చంద్రబోస్ గారు, అలాగే మనందరి అభిమాన ఎంఎం కీరవాణి గారికి, రాజమౌళి గారికి, ఆర్ఆర్ఆర్ టీ మొత్తానికి కూడా కంగ్రాచులేషన్స్. చాలా సంతోషంగా ఉందండి. చాలా 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 నేను ఊహించలేదు. చాలా చాలా సంతోషంగా ఉంది. నేను 28 ఏళ్ళుగా అక్షర సేద్యం చేస్తున్నాను. కాస్త కూస్తో సరస్వతి అంశ నాలో ఉందని నేను భావిస్తున్నాను. మీరు నటరాజ స్వరూపులు, నాలోని దేవతా అంశ మీ దైవ స్వరూపానికి నమస్కరిస్తోంది. చాలా చాలా సంతోషంగా ఉంది. తర్వాత నేను ఒక మాట రాశాను మీకు. మీకు ఇప్పటివరకు హిట్లర్ నుంచి ఇప్పటి వరకు దాదాపు ఒక 20 సినిమాల్లో 50 పాటలకు పైగా రాశాను మీకు. అందులో ఈ సినిమాలో నేను రాసిన పాట అత్యుత్తమమైన ప్రమాణాలతో, అత్యుత్తమమైన విలువలతో కూడిన పాట. మీ సినిమాలో ఠాగూర్, మన ఠాగూర్లో ఒక పాట రాశాను, ఈ చరిత్రలో నాకో నీకో కొన్ని పేజీలు ఉండాలని రాశాను. అట్లాగా మనం రాసే మాటలు కానీ మన ఆలోచనలు కానీ ప్రజల్ని, ప్రజలకు స్ఫూర్తినిస్తాయో లేదో తెలియదు, కానీ ముందు మనం స్ఫూర్తి పొందాలి ఆ మాటల నుంచి. అట్లాగా మీకు రాసిన ఆ మాటల నుంచి నేను స్ఫూర్తి పొంది ఈరోజు చరిత్రలో కొన్ని పేజీలు కాదు, అంతర్జాతీయ సాహిత్య చరిత్రలో ఒక వాక్యమైనా రాసుకున్నానంటే కారణం అది మీకు రాసిన నా పాట, నాకే స్ఫూర్తిగా నేను భావిస్తూ ఈ సందర్భంగా ఎంతోమంది ప్రేక్షకులు, శ్రోతలు, అభిమానులు, దర్శకులు, నిర్మాతలు, నటీనటులు, సంగీత దర్శకులు, గాయని గాయకులు అందరికీ కూడా పేరు పేరున నా ఇన్నేళ్ల ప్రయాణంలో వాళ్ళు సహకరించిన, వాళ్ళు ఇచ్చిన సహాయానికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రవి గారు మీకు మీకు మొదటి పాట హాయ్ రే హాయ్ నేనే రాశాను. అప్పటి నుండి ఎన్నో ఎన్నో మంచి మంచి పాటలు, ఆటోగ్రాఫ్స్ విట్నర్స్ కావచ్చు, కృష్ణ కావచ్చు, ఎన్నో మంచి పాటలు మీకు రాశాను. సింధూరం పాట అన్నీ మీకు రాసిన మొదటి పాట నేను అది. దేవి గారు మీ సహాయం ఇన్నాళ్ళు ఎంతో ఎంతో ఉంది నాకు. సరిగ్గా నేను మాటల పొందిక నాకు రావట్లేదు ఈ సందర్భంలో, ఎందుకంటే ఇంకా అదొక సంతోషం నుంచి కూడిన అది. మీకు ఎన్నో పాటలు రాశాను. ఇట్లాగే ఈ సినిమాలో ఈ పాట ఆడిన ప్రధాన కారణం దేవి గారే. బోస్ గారే రాయాలి, బోస్ గారే రాయాలి, కరెక్ట్గా ఆయనే రాస్తారని చెప్పేసి దాదాపు సంవత్సరం కాలం పాటు ఎదురు చూసి నిరీక్షించి మంచి పాట నా చేత నుంచి, అట్లాగే మీ కీలకమైన సన్నివేశంలో కూడా ఒక పాట అప్పటికప్పుడు నా చేత రాయించి ఎంతో మంచి పాట అది కూడా నా చేత రాయించారు. బాబీ గారు మీరు నాకు సోదరు లాంటి వారు, ఎక్కువ తర్వాత మీతో మాట్లాడతాను, కొద్దిగా మాటలు రావట్లేదు. చాలా ఆనందంగా ఉంది అన్నయ్య, మన మీ ఎంతో మందికి మీరు స్ఫూర్తి అది పదే పదే అందరూ చెప్తున్నారు, నాకు కూడా. అట్లాగే మీతో మాట్లాడే ప్రతిసారి ఎన్నో మంచి విషయాలు తెలుసుకుంటా, లక్షణాలన్నీ కూడా ఆ స్వభావాలన్నీ కూడా ఇంకా మేము అలవరించుకునే స్థితిలోనే ఉన్నామని నేను భావిస్తున్నాను. ఇంకా కూడా తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. రవి గారు, నవీన్ గారు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.